అధికారం అనేది మూడుసార్లు ఎక్కువ రాదు అంటే ఎక్కువ మంది చూస్తూ ఉంటే మూడోసారి గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయని అంటూ ఉంటారు. ఇప్పుడు రెండుసార్లు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చారు, మరి మూడోసారి కొంచెం కష్టమే, సామాన్యులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు, ఉదాహరణకి ఆర్టీసీ విషయమే కావచ్చు అని చెప్పేసి అంటూ ఉన్నారు. నిజంగానే కేసీఆర్ గారు పరిపాలనతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారా, కార్మికుల్లో నిరుత్సాహం వచ్చిందా, ఆర్టీసీ అసలు ఈ పరిస్థితులకు రావడానికి కారణం ఎవరంటారు, కేసీఆర్ గారి ప్రభుత్వమే అంటారా? ఇప్పుడు ఒకటి, ఇప్పుడు ఎన్నికలు లేవు, ప్రజల అసంతృప్తితో అన్ని వర్గాలు ఉన్నాయని చెప్పలేము. ఎందుకంటే మొన్న ఘనమైన మెజార్టీ కట్టబెట్టారు, ఇదేమి ఎలక్షన్ సమయం కూడా కాదు. సరే, ఎన్నికలు జరిగిపోయి ఒక 4 ఏళ్ళు మళ్ళీ ఎలక్షన్స్ సిద్ధమైన సందర్భం కూడా కాదు, ఒక 1 ఇయర్ అయింది అంతే రెండోసారి ఆయన పవర్లోకి వచ్చి. సో ఈ సందర్భంలో ఈ పర్టికులర్గా ఇప్పుడు ఆర్టీసీ విషయం కూడా అది చూడాల్సి వస్తే ఈ 50,000 మంది జీవితాలతో ముడిపడి ఉంది. ఒక ప్రత్యేకమైనటువంటి అది కార్పొరేషన్గా ఎప్పటి నుంచో నడుస్తుంది, దేశవ్యాప్తం కూడా ఎక్కువ చోట్ల ఇదే పరిస్థితి. అయితే ఏదైనా ఒకటి ఒక ప్రేరణ కలగడానికి ఒక ఇది ఉంటుంది. అది చూసుకుంటే ఇప్పుడు ఎందుకు సడన్గా మనకి ఇక్కడ ఆర్టీసీ వాళ్ళు ఈ సమ్మె చేస్తున్నారు అనేది చూస్తే, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక డెవలప్మెంటు దీనికి ప్రేరణ కలిగించింది అనేది అర్థమవుతుంది. కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, పెద్దగా ఫండ్స్ సోర్సెస్ లేవు, అటువంటి చోటే కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి వాళ్ళకి విలీనానికి ఆల్మోస్ట్ రంగం సిద్ధం చేసి దాని తాలూకు వర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడ డెవలప్డ్ స్టేటు, తర్వాత మరి సకల జనరల్ సమ్మప్పుడు ఆయన మాటిచ్చున్నారు, ఇవన్నీ చూసుకొని మాకు కూడా అలా చేయమని చెప్పి వాళ్ళు వచ్చారు. రావడానికి వాళ్ళు వచ్చిందంతా కూడా రాజ్యాంగబద్ధంగానే ఒక నెల ముందు మరి వాళ్ళు ఇది ఇచ్చారు నోటీసు సమ్మె చేస్తామని, మరి దానికి ప్రతిగా ఆయన కమిటీ వేయడం జరిగింది, ఏది కూడా సఫలం అవ్వలేదు. సో అవ్వకపోవడంతో మరి ఇప్పుడు ఈ స్టెప్కి దిగారు కార్మిక సంఘాలు. ఇప్పటికి కూడా మరి ముఖ్యమంత్రి ఇంకా ఈ సమ్మె జరుగుతూనే ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా మొన్న మన ప్రెస్ మీట్ చూసినప్పుడు కూడా ఇంకా ఆయన అంటే ఎక్కడ కూడా కార్మికులకు మద్దతుగా కానీ లేదు మీ విన్నపాన్ని వింటానని కానీ ఎక్కడ కానీ చెప్పలేదు. ఒక సంతకం పెడితే నేను ఇంకా ఇక్కడికి 7,000 బస్సులు వస్తాయని చెప్పేసి అంటున్నారు, అంటే దాని అర్థం ఏంటి, మీరు ఉంటే ఉండండి లేదంటే వెళ్ళిపోండినా? ఆయన క్లియర్గా అదే చెప్తున్నారు, ఉంటే ఉండండి ఇక మేము ముగిసిందని చెప్పారు కదా ప్రెస్ మీట్లో. ఆర్టీసీ ఇంకెక్కడుంది, ఆర్టీసీ శాఖ ముగిసిపోయింది, ఇక అదొక జరిగిపోయిన కదా, వాళ్ళు కూర్చున్న చెట్టుని వాళ్ళే నరుక్కున్నారు అని చెప్పి ఆయన వైఖరి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళకి ప్రభుత్వంలో విలీనం చేస్తే ఇంకా ఒక 10-15 డిఫరెంట్ కార్పొరేషన్స్ ఉన్నాయి, వాళ్ళందరూ సమ్మె చేయటాలు మొదలు పెడితే వాళ్ళ నష్టాలన్నింటినీ ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడ భరించాలి, అది ఎలా సాధ్యం అని చెప్పి ఆయన అంటారు. ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులే ఇంకా 1,000 కోట్లలో ఉన్నాయి, ఈ అప్పులతో పోల్చుకుంటే అసెట్స్ చాలా ఉన్నాయి కదా అని అంటూ ఉన్నారు, అది ఎంతవరకు వాస్తవం అంటారు? వాస్తవాలు వాస్తవంగా ఉన్నాయి, ఎందుకు లేవు? ఇప్పుడు బస్ డిపోలు, ఆ ల్యాండ్, మరి ఈ నష్టాన్ని మొత్తం ప్రభుత్వం భరించేదానికన్నా కూడా దానికి సంబంధించిన సంస్థ వారు చొరవ తీసుకుంటే. ఇప్పుడు ఆర్టీసీకి పూర్తి స్థాయిలో MD లేకపోవడం అనేది ఒక పెద్ద ఇది, ప్రభుత్వం కూడా ప్రభుత్వం వైపు నుంచి కొన్ని కనబడుతున్నాయి. అవును, వీరు PF కూడా వారున్నారు అని చెప్పేసి. అదే ట్యాక్సులు, ఇప్పుడు ఆర్టీసీ ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, దీనికేసే దానికంటే దీనికి ట్యాక్సులు ఎక్కువ పెట్టి దీనికి ఇచ్చే డీజిల్కి ఇతర ఇతర కొన్ని ట్యాక్సులు ఉన్నాయి, ఆ ట్యాక్సులు ప్రైవేట్ వాళ్ళకేమో తక్కువ మినహాయింపిచ్చి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద ఎక్కువ బండ మోపడం ఏంటి, అది ఎట్లా అంటే దీన్ని బలహీనపరిచి ఇది నష్టాల్లో నడుస్తుంది కాబట్టి తర్వాత దీన్ని మళ్ళీ ప్రైవేటైజేషన్ చేయాలనే దానికి ఒక గేమ్ ప్లాన్ అది. ఇప్పుడు మీ మాటల్లో చూస్తూ ఉంటే అంటే ఒక ప్రశ్న ముందు నుంచి కూడా అడుగుదాం అనుకుంటా ఉన్నాను, ఇప్పుడు కరెక్ట్ సందర్భం వచ్చింది. ఏంటంటే గత కొన్ని రోజుల నుంచి కూడా కావాలనే కేసీఆర్ గారు ఈ ఆర్టీసీని నష్టాల బాటలోకి తీసుకొని వచ్చే ప్రయత్నాలు చేసి దీన్ని ప్రైవేటీకరణ చేసి అంటే ప్రైవేట్ సంస్థల వారికి అప్పజెప్పాలని చూస్తూ ఉన్నారు అనే ఒక వాదన అయితే వినిపిస్తూ ఉంది. ఇప్పుడు మీ మాటల్లో కూడా అదే, అది మనకి ఒక సందేహాన్ని అటువైపు నుంచి మనకు కలిగిస్తుంది అది. ఎందుకంటే నిజంగా ప్రభుత్వం టేకప్ చేస్తే ఆర్టీసీకి ఉన్న ఆస్తులు ఏమి తక్కువ కాదు, వాటన్నిటినీ ఒక స్ట్రీమ్ లైన్లో పెడితే మార్కెట్ పరంగా ఏమైనా నష్టం వస్తే దాని ద్వారా పూడ్చుకునే అవకాశం ఉంది, అదేం చేయట్లా. మరి అక్కడ ఇంటెన్షన్ ఏంటి? ఇక్కడ ఇప్పుడు మిగిలిన కార్పొరేషన్ల కంటే ఆర్టీసీ పెద్ద కార్పొరేషన్, అలా చూసుకున్నా కూడా దీంట్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ ముడిపడి ఉంది. మిగిలిన అంటే మారుమూల ప్రాంతాలకు కూడా ఆర్టీసీ
పబ్లిక్ వెల్ఫేర్ దృష్ట్యా కొన్ని నష్టాలు వచ్చినప్పుడు నష్టాలు వచ్చినప్పటికీ ప్రజలకు అందుబాటులో తర్వాత సీనియర్ సిటిజన్స్ కావచ్చు, జర్నలిస్టులకి, వాళ్ళకి అని చెప్పి ప్రభుత్వం రాయితీలు ఇస్తుంటుంది. దాని ద్వారానే దాదాపు ఒక 3,000 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సిందని చెప్పి మరి వాళ్ళు స్టూడెంట్ పాసుల విషయాలు చెప్తా ఉన్నారు. అవన్నీ మరి ప్రభుత్వం దాని ద్వారా వచ్చే ఫెచ్చింగ్ అంతా ప్రభుత్వానికే కదా ఎలక్షన్స్ టైంలో. మరి ఇప్పుడు నష్టాలు భరించాల్సి వస్తుంది, వీళ్ళు భరిస్తున్నారు. ఎలక్షన్స్ టైంలో కూడా కేసీఆర్ గారు పర్సనల్గా ఆయన పార్టీ కోసం వాడుకున్నారు ఆర్టీసీ బస్సులను, ఇప్పుడు వదిలేశారు అంటున్నారు. మరి అవి మనం చూస్తున్నాం కదా, రెండు వైపులా కనబడుతుంది. ఇటు నిర్వహణ లోపం కనబడుతుంది, అటు ప్రభుత్వం ఉపయోగించుకుని ఇప్పుడు ఒక సమస్య వచ్చేసరికి ఆ సమస్యని పరిష్కరించే ఇదిలో భాగంగా ఇది నాయకులు చేస్తున్న కుటిలమైన రాజకీయం. ఎంప్లాయీస్ ఆఫీసర్స్ మంచి వాళ్ళే అని చెప్పి నిన్న ప్రగతి భవన్లో జరిగిన ఇదిలో ఒక విభజన చేసే ప్రణాళిక కనపడ్డారు. సో జన విభజించి పాలించే కాన్సెప్ట్లు మన నాయకులు చేస్తూ ఉంటారు. వీళ్ళేంటి సోషల్ జాబ్ సెక్యూరిటీ అంటున్నారు, రేపొద్దున మరి ప్రైవేటైజేషన్ చేస్తే ఏది ఆర్టీసీ నష్టాల పాలైపోతుందని ప్రైవేటైజేషన్ చేస్తే జాబ్ సెక్యూరిటీ ఉండదు కదా. మరి ఉన్నప్పుడు మన హైకోర్టు కూడా చీఫ్ జస్టిస్ ప్రజా ఉద్యమాలను తక్కువ అంచనా చేయొద్దు, మీరు వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కాకపోతే ఎవరికి చెప్పుకుంటారు, చర్చలు జరపండి అని చెప్పి చెప్పడం జరిగింది. అసలు ఆ హైకోర్టుకి చెప్పే అధికారమే లేదంటారు ఆయన. మరి ఇంకెవరికి ఉంది, ఇంకెవరికి ఉంది? అది హైకోర్టుకి, రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం అనేటువంటి హైకోర్టుకి చెప్పే ఆస్కారం లేకపోతే ఇంకెవరి మాట వింటారు? ఆయన ఎవరి మాట ఆయన అనుకున్నదే అదే. అందుకే సార్ మన స్టార్టింగ్లో అడిగింది కూడా ఏంటంటే ఇది దురలపానల్లాగా కనిపిస్తూ ఉందా ప్రతిపక్ష పార్టీ వారు అన్నట్లు, అంటే నేను అనుకున్నదే జరగాలి, నేను అనుకున్నదే జరుగుతూ ఉంది అన్నట్లుగా ఉందా ఇక్కడ కేసీఆర్ గారి పరిపాలన చూస్తూ ఉంటే? దురలపాలన అని కాదు, ఇక్కడ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అంటే ఆ ముఖ్యమంత్రి ఏదనుకుంటే అదే జరుగుద్ది. ఎక్కడైనా ఇండియాలో ప్రధానమంత్రి ఏదనుకుంటే అదే జరుగుద్ది. మిగిలినవన్నీ కూడా చర్చలు ఏమైనా జరిగినా కూడా అవన్నీ కూడా ప్రజల సంతృప్తి కోసం మేము ప్రజాస్వామ్యయుతంలో వెళ్ళామని చెప్పడానికే తప్ప ఎక్కడైనా కేసీఆర్ గారనే కాదు. సో దొర్లపాల అంటే ఏకవ్యక్తి పాలన అని అనుకోవచ్చు. సో ఏకవ్యక్తి పాలనా విధానం అనేది ఇది సింగిల్ అంటే సెంట్రలైజ్డ్ సింగిల్ పర్సన్ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అనేది. సో అది ఎక్కడైనా ఉంటుంది, ఉంది భారతదేశం మొత్తం మీద. మీరు చూడండి ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట అదే ఉంటుంది, ఒక కాంగ్రెస్లోనే ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్కి అధిష్టానం అనేది మెయిన్. సో ఇవేళ ఇప్పుడు వాళ్ళ కామెంటు లేదంటే ఒక ఆరోపణ వాళ్ళు చేస్తున్నట్టుగా అలా ఉంది కాబట్టి ఇలా చేసి అదొక నెగిటివ్గా క్రియేట్ చేద్దామనే ఉద్దేశం అయి ఉండొచ్చు. కానీ ఇది కేవలం ఒక కేసీఆర్ విషయంలోనే మనం చూడలేం. దేశవ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రిని మీరు తీసుకున్నా ముఖ్యమంత్రికి ఒక మెకానిజం ఉంటుంది, ఆయనకు ఒక టీం ఉంటుంది. ఒక ప్రతి సమస్య వచ్చినప్పుడు ఆ టీం నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుద్ది. ఇదిగో ఇదే జరుగుతుంది ఇప్పుడు అక్కడ కూడా. సార్ ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు ఇప్పుడనే కాదు ముందు నుంచి కూడా ప్రభుత్వం అది ఏ ప్రభుత్వం ఉన్నా కానీ అది ఇప్పుడు టీఆర్ఎస్ కానీ అంటే గత 2 సార్లుగా టీఆర్ఎస్ పార్టీనే ఉందనుకోండి, అది వేరే పార్టీ వచ్చినా కూడా ఏది ఉన్నా కూడా మన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఆర్టీసీ అన్నది ప్రభుత్వానికి ఎప్పుడు వ్యతిరేకమేగానే ఉంటుందా? ఎందుకుంటుంది అట్లే ఉండదు. ఆ ఉన్న విధానాలు అయితే చాలా వరకు కనపడినట్టున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకం ఉండటం అనేది ఉద్దేశం ఉండదు అక్కడ. జనరల్గా కార్మిక సంఘాలు ఉన్నాయి. కార్మిక సంఘాలు ఏంటి, వాళ్ళ సమస్యలు రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ అధికారంలో ఉన్నవారికి విన్నవించుకోవడానికి ఏర్పడినటువంటి సంఘాలు అవి. రాజ్యాంగ భద్రత ఉంది, వాళ్ళ మెరుపు సమ్మె చేయలేదు. అంటే ఈ నైట్ ఈరోజు నోటీస్ ఇచ్చేసి నైట్ నుంచి వాళ్ళు విధుల్లోకి రాకుండా ఉండటం జరగలేదు. 30 రోజులు ముందుగా అది రూల్, అది రాజ్యాంగపరంగా 1 మంత్ ముందే నోటీస్ ఇవ్వాలి. ఈవెన్ మీరు మనం ఎక్కడైనా కార్మిక చట్టాల ప్రకారం ఎక్కడైనా మనం జాబ్ చేసే దగ్గరైనా మనం వేరే చోటకి జాబ్ మానేయాలనుకున్నా లేదంటే జాబు ఉన్న ఏదైనా రీజన్ ఉన్నా కూడా 1 మంత్ కనీసం 1 మంత్ ముందు మనకి నోటి మనమైనా వాళ్ళైనా ఇవ్వడం అనేది అది కార్మిక చట్టాల ప్రకారమే కదా. ఆ ప్రకారమే వాళ్ళు చేశారు. ఓకే ఓకే. సో కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకత అనేది కాదు అక్కడ. అంటే ప్రభుత్వం ఇప్పుడు మన సమస్య ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రులకు చెప్పుకోక ఎవరు చెప్తారు? అలా అని చెప్పి సమస్యలు చెబుతున్నారు కాబట్టి ఇళ్ళేంద్రా బాబు అని ఇప్పుడు అది ఎట్లా చూస్తాం? ఇది కూడా అంతే కదా, ఒక ఫ్యామిలీ, వాళ్ళు ఫ్యామిలీలో మెంబర్సే కదా, తెలంగాణలో మెంబర్సే, ప్రజలు, ఉద్యోగులు, ఒక సెపరేట్ కార్పొరేట్. లాస్ట్ టైం ఎన్నికల సమయంలో మనం చూస్తే కొన్ని ఆడియో టేపులు రిలీజ్ అయ్యేవి, అంటే
ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు మాట్లాడుకున్నవి, ఈసారి ఎలాగైనా సరే కేసీఆర్ గారిని ఓడించాలి, అది ఇది ఖచ్చితంగా మేము ఆర్టీసీ వాళ్ళందరం కూడా ఒకే మాట మీద ఉందాము అని చెప్పేసి ఆ మాటలు కాల్ రికార్డులు బయటికి వచ్చాయి. అంటే వాళ్ళల్లో ముందు నుంచి అయితే వ్యతిరేకత ఉందా అని అడగడం కోసం ఈ ప్రశ్న అడిగారు. అటువంటి పూర్తిగా డిపెండ్ కాలం, ఎక్కడన్నా ఎవరన్నా మాట్లాడేది దాని వెనుక డెలిబరేట్ గా చేసే యాదృచ్ఛికంగా. ఇప్పుడు ఆఫ్ ద రికార్డ్ మనం అనేక మాట్లాడుకుంటాం, అది మీరైనా నేనైనా ఎవరైనా కూడా. సో అట్లా మాట్లాడింది ఎవరైనా రికార్డ్ చేసి అట్లా వదిలి ఉండొచ్చు. ఓవరాల్గా కొంత అసంతృప్తి ఇప్పుడు వాళ్ళు, ఎందుకంటే సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు, కొన్ని వర్గాలు కొన్ని ప్రభుత్వ వర్గాలు లబ్ధి పొందినాయి, వీళ్ళు కూడా పొందారు, సాలరీస్ పెరిగినాయి కదా. పెరిగినప్పుడు తర్వాత ఇప్పుడు ఏంటంటే జాబ్ సెక్యూరిటీలో భాగంగా వీళ్ళు రాజ్యాంగబద్ధంగా చేస్తున్నారు. ఇప్పుడు పూర్తిగా విలీనం చేయకపోయినా ఎంప్లాయీస్ వరకు అయినా మమ్మల్ని గవర్నమెంట్లోకి తీసుకోండి అనేనా సార్ వాళ్ళది ఇప్పుడు మెయిన్గా? ఇప్పుడు అంటే ఇప్పుడు తీసేయడం అనేదాన్ని అంత తేలిగ్గా ఇప్పుడు ఆయన కూడా చేసేస్తారని చెప్పి అనుకోలేం. ఎందుకంటే 50,000 మంది కుటుంబాలు, ఎమోషనల్ ఇష్యూ ఇది, ప్రజల ఆహార తిండికి సంబంధించింది, జీవనోపాధి. ఇప్పటికే ఒక నెల ఎమోషనల్ ఇష్యూ, ఒక నెల శాలరీ లేదు అంటుంటేనే జనాల్లో ఒక సింపతి రోజుల నుంచి శాలరీ లేదు, మళ్ళీ ఇప్పుడు సమ్మెకు 20 రోజులు అయిపోయింది. ఇదే 50,000 మందిని తీసేస్తే వచ్చే ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచిద్దని మీరు అనుకుంటున్నారా? నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఆ కలిసి ఉంటుంది, ఆ ప్రతిపక్షాలకి స్పేస్ ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే వాళ్ళు దీన్ని లేపుతారు కదా, ఈ కుటుంబాల తాలూకు ఎఫెక్ట్ అయిన వాళ్ళందరూ వస్తారు, ఎంతమందిని మ్యానిపులేట్ చేయగలుగుతారు? ఎమోషనల్ ఇష్యూ ఇది, మిగిలిన వర్గాలు కూడా అయ్యో పాపం అని ఆలోచిస్తారు. మంచి జరిగినప్పుడు మంచిని ఎట్లా సమర్థిస్తారో, ఒక బాధ ఒక పెయిన్ జరిగినప్పుడు దీనికి సొల్యూషన్ చూడమని వాళ్ళని తీసేయమని కాదు కదా. సరే ఇప్పుడు వాళ్ళు ప్రధాన సమస్య విలీనంతో పాటు మరో 21 డిమాండ్స్ పెట్టారు, ఏదో ఒక సొల్యూషన్ చేసి ఇవి ఈ వరకు చేద్దాం, ఇప్పుడు తర్వాత చూద్దాం విలీనం అనేది ఒక అప్రోచ్ అయితే రావాలిగా. అసలు నేను మొండుకేసుకుని నేను చేయను అనడం మాత్రం అది ఎంతవరకు కరెక్ట్? అది సరే ఇప్పుడు ఆర్టీసీ జేఏసీకి సంబంధించి అశ్వత్థామ రెడ్డిపై కేసులు అయితే నమోదవుతా ఉన్నాయి. ఒక డ్రైవర్ డైరెక్ట్గానే చెప్పాడు, నేను మళ్ళీ నా విధులకు హాజరవుతాను అని చెప్పేసి కూకట్పల్లి డిపోలో కూడా వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. మమ్మల్ని కావాలనే ఈయన రెచ్చగొట్టి ఇలాంటి సమ్మెలు చేయిస్తూ ఉన్నారు అని ఇప్పుడు అంటా ఉన్నారు. ఇదంతా ప్రభుత్వం ఆడుతున్న గేమ్ ప్లాన్ లాగా అనిపిస్తూ ఉందా? కొన్ని ఉంటాయి కదా, ఇప్పుడు ఒక సమస్య జటిలం అవుతున్నప్పుడు ఎవరి ప్రణాళికలు వాళ్ళకు ఉంటాయి. ఇన్ని రోజుల నుంచి లేనిదే 23-24 రోజులు అవుతుంది, మరి ఇప్పుడు అతనిపైన కేసు పెట్టి అది చేయడం అనేది అంటే ఆయన కూడా ప్రభుత్వానికి కొంచెం సన్నిహితంగానే ఉంటారు కదా, కేసీఆర్ గారికి సన్నిహితంగా ఉండే వ్యక్తి అశ్వత్థామరెడ్డి గారు. అయినా కూడా కార్మిక నాయకులు ఇప్పుడు సమస్య వచ్చింది కాబట్టి ఇప్పుడు జేఏసీ నాయకులు కొంచెం ఇప్పుడు ఇదయ్యారు. సో ఇప్పుడు అదంతా కొన్ని 1,000 మందితో అసోసియేట్ అయ్యి ఉంది కాబట్టి ఇప్పుడు అటువంటి ఏమన్నా ఒకటి వస్తే చాలా మంది రావాలిగా బయటికి. ఒకళ్ళిద్దరు మరి కొంతమంది ప్రాణాలు కోల్పోయారు హార్ట్ అటాక్లు వచ్చి, జాబ్ ఇన్సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ప్రభుత్వానికి ప్రభుత్వం వైపు నుండే సమస్యలు ఏంటనేది కేసీఆర్ గారు చెబుతున్నారు నిన్న ప్రెస్ మీట్లో. సో ఏదేమైనప్పటికీ మరి వీళ్ళు కూడా తన బిడ్డలు లాంటి వాళ్ళే కదా. ఇప్పుడు తెలంగాణ అంతా ఆయన ఫ్యామిలీ, ఆయన ఫ్యామిలీ హెడ్ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ రన్ చేయాలి. ఒక సమస్య ఒక బిడ్డ నుంచి ఆర్టీసీ ఒక బిడ్డ అనుకుంటే ఒక బిడ్డ నుంచి ఒక కొంచెం పెద్ద సమస్య వచ్చింది, దానికి సొల్యూషన్ లేకుండా అయితే ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. సో ఆలోచన చేసి దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత అయితే ఇప్పుడు ఆయన మీదే ఉంది.